వెదకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్ని వెతకాలి. కానీ ఎగిరేవాళ్ళెవరు? తాత జాంబవంత. త్రివిక్రమావతార కాలంలో మూడడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తినే ప్రదక్షిణం చేశావే, నీకు ఈ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ. ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమ హనుమ, అబ్ది లంకించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతని ఏ పని? నీ చేతనే అయ్యాను. లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భయే వాయుపుత్రం భయే వానరాసురం భయే హం పవిత్రం భయే సూర్యమిత్రం భయే రుద్రరూపం భయే హం భయే హం భయే హం భయే హం భయే హం. లంకిని తప్పించుకుని లంకలోకి పోగూచేవు. శరణు శరణు, శాంతించు. నీకోసమే యుగ యుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్యవిముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియు. చెంతనున్న స్వర్గ సుఖాలను చందనాడకు, నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షంలాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి, జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైంది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడు నా నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి సరును వేడుకో, బ్రతికిపోతావు. త్రింశత్కోటి దేవతల చే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై వాలుట ద్విజ రక్త శ్రావణుడి రావణుడు ఎక్కడ? రాజ్యభ్రష్టుడై కాలపడి కాయకసలు ఏరుకు తినే అదృష్టహీనుడు ఆ రాముడెక్కడ? వాచాల, ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకే. ఏమన్నావు? గడువు ఇంక 2 మాసములు, గుర్తుంచుకో. ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు 2, నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. శ్రీరాఘవం
శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఇది రాక్షస మాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను. పేరు హనుమ. నీ దాడలరసి స్వామికి విన్నవించుకోవడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇదిగోనమ్మా ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగే శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ ఈ తనయని భుజంపై అధిష్ఠించు. నిన్ను రేపపాటి కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే. అయినా ఈ అల్ప శరీరంతో అర్థి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాన్ని దాచగలను. రామ్ 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 వందే వానర నాద సింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంకితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్దై అధికేట పుస్తక సుధా కుంభం ఉషా సింహలం ఖడ్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే చిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది. Thank you.
ఒరి వల్ల ఆపు నీ కిప్పు గంతులు. వచ్చినది రావణ పుత్రుడు అక్షయ కుమారుడు. లక్ష కుమారుడు వచ్చినా శిక్షార్హులే. ప్రభు ప్రభు, అశోకవనంలో కోతి జ్వరపడ్డది. వనమంతా భీభత్సం చేస్తున్నది. ప్రహస్తుల కుమారుడు జబ్బుమాలి, తమ బిడ్డ అక్ష కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. నాన్నగా, ఒక అల్ప వానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తరలిపోనక్కరలే. తమ్ముని మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయకమానడు. అనుమతి ఇవ్వండి. ఆ తుచ్చ వానరాన్ని బంధించి సభాస్థలికి ఇచ్చుకురా. ప్రాణాలతో చేసిన విధ్వంసము తాను బుద్ధిగా మాకు కట్టుబడు. మా రామయ్య మాటకు ఆ బ్రహ్మయ్య కోరుకు తప్ప ఈ హనుమ దేనికి కట్టుబడడు? అటులన అయిన ఇదిగో బ్రహ్మాస్త్రం. ఈ తాకెట్టు పోతేనా మా వనమంతా చేర్చినది. ఈ వనమే కాదు, మీ పురమును చెరతగలను, మీ కులమును చెరతగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా, ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కలపరిచాను. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామ దూతను. పేరు హనుమ. రాముని దూతవా? సందేశము తెచ్చావా? సందేశానికేమి కాని నాకు ఒక సందేహం. నీవు సకల శాస్త్ర పారంగుతుడవు, రాజనీతి కోవిదుడవు, మహాపండితుడు అంటారే. దూతనని చెప్పుకున్నాక సైతం సముచితాసనం ఇచ్చి గౌరవించవు, ఇదేనా నీ పాండిత్య ఫలితం? సముచితాసనము సరి సమానులకే. మానవుడు పంపెనట, వానరుడు వచ్చినట వానికి ఒక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్న వృతులమే. నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశముందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తాములే. ముందు వచ్చిన వైనం తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్నేలిన వాడికే. నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకునకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకునకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లంపన వేసుకో. లేదా థం 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 మను భీషణ ధ్వనుల వింటల్ నారి సారించి వైకుంఠుండ రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం బుల్భువి కూర్చునాడు. తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ శుంఠ ముండితనంబుమాని శరణంచు రాము ప్రార్థించరా. అరే
దుర్మతి కోతి చాలునికయేలా ఈ ప్రగల్భంబు దుస్తర గంధర్వ సుపరూలన్ గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవు చే వరముల్గాంచి నవగ్రహముల గతిన్ బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట నరుడా రాముడు గెల్చుట రణమటన్నన్ కోతి కొమ్మచ్చులా కోతియే గంభీర వార్నిధి కుప్పి గంతు గదాటరా కోతియే రాకాశి లంకిని గుండెల దరగొట్టెరా కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా కోతియే ఎదిరింప వచ్చిన కుమతి అక్షయుదంపెరా కోతియే లంకాపురము గగ్గోలనర్జును నేడురా కోతికి ఘన శక్తి వచ్చిన గూఢమర్మము చూడరా రాతి నాతిగ మారజేసిన రామపాదరజమురా రామనామస్మరణే ముక్తికి రాజ మార్గము నమ్మరా రామనామస్మరణే ముక్తికి రాజ మార్గము నమ్మరా రామ 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 రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర రథంగధర ఘన పతంగ వాహన రమారమణ నారాయణ రామ 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 సీత రామ 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 కోతి చేష్టలకు కూడా హద్దు ఉండాలి నేగరాలా ఈ వానరాధవుని వధించు తప్పు దూతను వధించరాదన్నా చిన్నా దూత మనవారిని వధించవచ్చా తాను చేసినది తప్పే అందుకని మనము అదే తప్పు చేస్తామా అన్నా ఈ దూతను విడిచిపెట్టు వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు మేఘనాథ కపిని వెళ్ళగొట్టు కోతికి తోకే అలంకారం దాన్ని తగలబెట్టు చిందులేస్తుంది వినోదంగా అగ్ని భట్టారక చిరంజీవి హనుమను బాధించకు అతని పట్ల చల్లగా ఉండి తండ్రి ఒక్కడే వచ్చి ఇంత చేశాడు లెక్కకు మీరిన కప్పులు వస్తే నీకు చెర ఉండదు తల్లి అమ్మా అమ్మా నీకు కుశలమేనా కుశలమే హనుమా స్వామి నిన్ను చూసి రమ్మన్నారా కాల్చి రమ్మన్నారా నీకు తెలియనిదేమున్నది తల్లి ఎవరు పెట్టిన చిత్తు వారినే దహించాను అమ్మా అక్కడ స్వామి వేయి కళతో ఎదురు చూస్తూ ఉంటారు తెరవు తల్లి కనుగొంటి కనుగొంటి జానకిని
శోకవ్యాకుల స్వాంతనాజనని రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మారాధనా దీక్షయై దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు. స్వామి ఇదిగో నా తల్లి ఇచ్చిన ఆలవాలు. సీత, ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది. ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం ఎన్నడో కదా. శుభస్య శీఘ్రం, పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు. మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగన మండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తున్నాడు. నేడు ఉత్తర ఫలుగునే నక్షత్రం నాకు సాధనత, వెంటనే ప్రస్థాన ఫేరీ వేయించు. ఆత్మీయులారు, అమాత్యులారు, ఒక క్షుద్ర వానరుడు ఈ సర్వతోభద్రమైన లంకాపురి దొచ్చి ఈ కపటి వరప్రసాదు దుర్ధరోద్ధతిని సరకు చేయక నిస్తుల పురవైభవాన్ని నిధూమధామం చేశాడు. వానర సేనతో ఆ నరుడు కదలినాడట. ఇక రణము తప్పదు. అనంతర కర్తవ్యం ఆలోచించండి. అన్నా మన్నించండి, అలనాడు మాతో ఆలోచించే సీతను తెచ్చితిరా, సచివులతో సంప్రదించే చెరబట్టితిరా. మున్ను సర్వస్వతంత్రులై సంచరించారు, ముందు ముందు అలాగే కానివ్వండి. ఎందులకీ ఆలోచన తతంగం. చిన్న నాన్నగారిని అధిక్షేపిస్తున్నారా? వారు ఏది చేసినా కౌరవం రక్షణకే కదా. కుల గౌరవమునే కాని కులమును రక్షించవలదా అన్న? రణము రాక్షస నాశన కారణం. చేసిన తప్పు సరిదిద్దుకొనుట బుద్ధిమంతుల లక్షణం. సీతను శ్రీరాముని చరణ పద్మాల చెంత చేర్చి శరణు వేడుట సమంజసం. విభీషణ, అట్లు చేయుట తలగొట్టినట్లే కదా. చేయనిచో ఆ రఘురాముడు నీ తలలు కొట్టక మానడు కదా. ద్రోహి, ఈపాటి మాటలు అన్ని రాడి ఉంటే శిరస్సు శత సహస్ర ఖండాలు గావించేవాణ్ణి. భ్రష్డా, వయస్సులో బుద్ధిలో బల పరాక్రమంలో సర్వత్రా నీకు అగ్రజుణ్ణి పూజ్యుణ్ణి. మమ్ము కాదని ఒక నరాధముని పొగుడుతూ మా శౌర్య ప్రతాపాలపై దొంగ కన్నీరు పేరట సన్నీరు చల్లదూచే నీవు ద్రోహివి, రాజద్రోహివి, రాజ్యద్రోహివి, భాతృద్రోహివి. ద్రోహులకి పుణ్యభూమిలో స్థానం లేదు. సోదరుడు అన్న మమకారంతో కనికరించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. పో, తక్షణం నా రాజ్యం విడిచిపో, నీ దిక్కున్న చోటికి పో. నేడు నాకు, రేపు నీకు, ఆ రాముడే దిక్కు. అవివే మూర్ఖుడు, తానేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. శివను జ్ఞాన బుద్ధి చూపించాడు. పోనీ శరణు శరణు రామచంద్ర ప్రభు, శరణు శరణు. శరణం నదెవ్వరు? భగవాని తమ్ముడు విభీషణుడు. అయితే ఆశ్రయానికి అనర్హుడేమో సుగ్రీవ. శరణాగతులకు అభయప్రదానము ఇక్ష్వాకుల సాంప్రదాయం. గుణదోష పరిశీలన సమంజసము కాదు. విభీషణ, నేటి నుండి నీవు మా నెచ్చెలి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. రామచంద్ర, సీతాసాధ్య కుశలమే. ఆమె సేవలకై నా తనయ త్రిజటను నియోగించి వచ్చాను. మిత్రమా విభీషణ్, ఈ కడలి గడిచి లంకను చేరేయను చెప్పగలవా? సముద్రుడు ప్రసన్నుడు కావాలి. రత్నాకర రభసోత్తుంగ తరంగశేఖర, ఈ రఘువంశనందనుడు వందనములు స్వీకరించు. నా ప్రార్థనలు ఆలించి ప్రసన్నుడవై ఉపాయం ఉపదేశించు. ఏమీ నిరవధిక సాగరను నిర్లక్ష్యము. వెడలెను కోదండ పాణి కడలి మీద క్రోధముతో
వెడలేను కోడ పాణి. వేదముగా వారధి రూపంద సాగెను రాముడే తలసు కొల్ల రాయ తేలగా రాముడే తలసు కొల్ల రాయ తేలగా రామయ్యను తలకాలు తీరవా జయ జయ రామ రామ జానకి రామ సీతారామ రామ శ్రీ రఘురామ జయ జయ రామ రామ జానకి రామ 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 సీతారామ రామ 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 రామ రామదండు కదిలింది లంక గుండె చెదిరింది రామదండు కదిలింది లంక గుండె చెదిరింది కడలి గడిచి కదనానికి వెడలేను కోదండ పాణి. స్వామి యుద్ధ ప్రయత్నం కావిద్దామా? ముందు సంధి ప్రయత్నాలు చేద్దాం. జనక్షయము వాంఛనీయము కాదు కదా. అంగద ప్రభు నీవే మాకు రాయబారి. సంధి చేసుకుంటే శాంతి, సమరానికి వస్తే సమాప్తి అని వారికి తెలియజేయి. ఓహో, వేరొక కోతి రాయబారమా? వేడుకలనే ఉన్నది. ఏమి రా నీవు తెచ్చిన సందేశము? లోకడ ఈ సభలో మా హనుమ చెప్పినదేరా? మర్యాద లేనివాడ, మునుపటి కోతికి జరిగిన సత్కారమే నీకు జరుగుతుంది. బంధించండి. బంధించబోయి భంగపడ్డం మీకు పరిపాటేగా. తొలుత నీవు నా తండ్రి వాలి సంధ్యుట చిక్కి. నీవు వాలి కుమారుడువా? రావోయ్ అంగదారా, నీ తండ్రి నేను మెచ్చిన వీరుడు, నన్ను మించిన వీరుడు. అంత అభిమానవంతుని కడుపున పుట్టి ఈ నీచ మానవుని సేవించుటేమిటయ్యా? మాతో చేరు, నిన్ను నిష్కంటకంగా కిష్కిందాపతిని చేస్తా. ఈ మిత్రభేదపు పాచికలు నా వద్ద పారు. అవివేకి శ్రద్ధగాలి, సమరం నీకు దుఃఖహేతు. సగౌరవంగా జానకీదేవిని మా స్వామికి సమర్పించి నీ కులం నిలుపుకో. అది కలలో కూడా జరగని మాట. ఈ దశాశిగద అవిస్ఫులింగా గిజ్వాలలు చుట్టుముట్టి చీకాకు పరిచినప్పుడు మీ రాముడు సతమతమై సంచలిస్తూ నన్ను శరణు వేడక మానుడు. సర్వశక్తి సంపన్నుడైన నా స్వామికి సంచలనమా? ఈ బంతు కాలు కడపలేని మీరు శ్రీరాముని చికాకు పరచుట కల్ల చేతనైతే నాకాలు కడపండి. నీ వల్ల ఏమవుతుందిరా? నీ ఏలిక తరం కాదురా. ఒరే పిల్లకోతి, భ్రమరగణ పరివేశితుండైన పరమేశ్వరునితో సహా ఆ కైలాసగిరిని అవలీల ప్రకటించిన అసదృశ హస్తాలు రాయివి. నా కాళ్ళు కాదు, నా స్వామి కాళ్ళు పట్టుకో. అవి శ్రీమన్నారాయణ చరణ పద్మాలు. ఏ పాద పద్మము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే కడిగినాడు. ఏ పాద పద్మము పాపాల హరించు పుణ్య భాగీరథి పుట్టినిల్లు. ఏ పాద పద్మము కింత తాకిన ఎంత రాతిలో అందాల నాతి వెలసే. ఏ పాద పద్మము నీక్షించి తరిల్ప పరమహంసలు తపో నిరతులైరి.
ఏ పదాభ్యము బ్రహ్మాండమెల్ల నిండి బలిని పాతాళ జగతికి పంపగలిగే అట్టి శ్రీరామ పాదం పట్టుకొనుమా అందలే నట్టి మోక్షం నందుకొనుమా. రాయబారానికి పంపితే రాజమొగటాన్నే తెచ్చేవారు. లంకేశ్వరుడు ఇక్కడుండగా కిరీటం పరుల శిరస్సును ఉండడం పాడి కాదు కదా. జయహో సకరాలదత్త రక్షో రాజ్య రమారమణ విభీషణ. ఏము రామయ్యది? జయహో రామచంద్ర ప్రభు. జయమా, నిజమా? రాముని సంహరించారా? శత్రు నాశనం జరిగిందా? సాధించిన వీరుడెవడు? ధూమ్రాక్షుడా, అకంపరుడా, కుంభుడా, నికుంభుడా, ఎవరు? వానర వీరుల చేతుల్లో వారంతా నిహతులయ్యారు ప్రభు. వారే కాదు, త్రిశూరుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, వజ్రదౌష్టుడు కూడా రామబాణగ్నికి ఆహుతయ్యారు ప్రభు. అసంభవం. సరే, తక్షణం కుంభకర్ణుని నుండి నిద్ర లేపించు. శత్రువులను సర్వనాశనం చేసి హృదయపానం చేసిన తర్వాతే కనిపించాలని చెప్పు. Thank you.
వచ్చింది. రాక్షస వీరులు లక్షోప లక్షలుగా బలైపోతున్నారు. వెంటనే తరలి వెళ్లి శత్రు సంహారం చేయవలసిందని లంకేశ్వరుల ఆజ్ఞ. శత్రువులను హతమార్చుతాను. ప్రభు, అతనే రావణ కుమారుడు మేఘనాథుడు, ఇంద్రుని జయించిన బిరుదు మగడు, దివ్యాస్త్ర సంపన్నుడు, మాయా యుద్ధములు మహాప్రవీణుడు. అటువన వాని మాయలను ఆ మాయా విని మతిమాయించేస్తాడు. రామచంద్ర, ఆందోళన చెందకు. లక్ష్మణుడు మరణించలేదు. క్షణకాలం ఆవేగాన్ని అణచుకొని పరిశీలనగా చూడు. ముఖం వివరణం కాలేదు, జీవకళ ఉట్టిపడుతోంది. విషగ్గరా సుషేణ. సందేహం లేదు రఘురామ, ఇది కేవలం మూర్ఛ మాత్రమే. రామానుజుని నేత్రాలు సుప్రసన్నంగా ఉన్నాయి. సజీవుడై ఉన్నాడనడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలే నిదర్శనం. హనుమా, అనితర సాధ్యమైన ఒక బృహత్ కార్యాన్ని నీవు ఇప్పుడు నిర్వహించాలి. ద్రోణాద్రికి దక్షిణ శిఖరాన మహాతేజస్వంతమైన ఔషధి పర్వతం ఉంది. దానిపై విశల్యకరణి, సౌవర్ణకరణి, సంజీవని, సంధానకరణి అని ఔషధులున్నాయి. వాటిలో సంజీవనిని సూర్యోదయం లోపల తీసుకురావాలి. జయ శ్రీరామ.
నీకిది ధర్మం కాదు. కుల దైవమని కుల బాంధవుడమని నిన్ను ఆరాధిస్తున్నామే. ఈనాడు మేము ఆపదలో ఉండగా నా తమ్ముని అస్తమయం చూడటానికి కానీ ఉదయిస్తున్నావు. అసంభవం. నిన్నే కాదు ఈ సమస్త గ్రహమండలాన్ని ఇదే స్తంభింపజేస్తా. శాంతించు రాఘవ, శాంతించు. అది సూర్యోదయం కాదు, హనుమతిస్తున్న సంజీవి పర్వత తేజోపుంజం. సుషేణ, ఈ బండ నేల మోపే స్థలం లేదు. నీవే పైకి వచ్చి మూలికలు తీసుకో. తమ్ముడు, స్వామి స్వామి, ఓ బంటువు, ఆపదలో నా పాలిట దైవానివై నా తమ్మునికి ప్రాణదానం చేశా హనుమ. ఆ చంద్ర తారార్కం చిరంజీవి వర్ధిల్లు నాయన.